డబ్బు వల్ల వచ్చే అనర్థాలను ఫన్నీగా చూపిస్తూ రూపుదిద్దుకున్న సినిమా ఎఫ్ త్రీ ఎఫ్ టూకి ఇది సీక్వెల్ ఆ సినిమా కంటే మూడింతల వినోదంతో వస్తున్నామంటూ ఈ సినిమా ప్రమోట్ చేశారు మరి నిజంగానే ఆ లెవెల్లో ఉందా లేదా అనేది చూద్దాం వెంకటేష్ లైఫ్ అంతా సమస్యలతో నిండిపోయి ఉంటుంది అలాగే అతను కూడా అత్యాసకపోయి అతి తెలివి వ్యవహారాలు చేసి ఇరుక్కుపోయి ఉంటాడు మరోపక్క వరుణ్ తన పెద్ద కోటేశ్వరుడు అయినట్లు పగటి కలలు కంటూ ఉంటాడు అతని దగ్గర రూపాయి కూడా ఉండదు మరోపక్క తమన్నా మెహ్రీన్లు రోడ్డు పక్కన పునుగులు పునుగులుబడి నడుపుకుంటూ ఉంటారు వీళ్ళందరివి కూడా అత్యాసలే మరోపక్క నిజాయితీగా ఉండాలనుకుని ఉండలేక దాన్ని వదిలేసి సెటిల్ అయిపోదామనుకుంటాడు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ కలిసి ఓ క్రైమ్ లేరుకుంటారు దాని నుంచి బయటపడాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు కావాలంటే ఏం చేయాలి అనేదే కథ ఎఫ్ టూ సినిమాలో అంతర్లీనంగా ఒక కథ చెప్పే ప్రయత్నం చేశాడు అనిల్ రావు పూడి కానీ ఎఫ్ త్రీ దగ్గరకు వచ్చేసరికి కథను కాస్త పక్కన పెట్టి చిన్న స్టోరీ లైన్ తీసుకొని కామెడీ సీక్వెన్సులు మాత్రం పుష్కలంగా అమర్చుకున్నాడు అయితే వాటిలో అన్ని పెలలేదు కానీ దాదాపు చాలా వరకు కనెక్ట్ అయ్యాయి ఒక జోక్ పెలకపోతే మరోటి అది కాతే మరోటి అలా వల వేస్తూనే ఉన్నాడు చివరికి ఆడియన్స్ ఎక్కడో చోట చిక్కిపోతున్నాడు సినిమా మొత్తం అదిరిపోయే జోక్స్ ఉన్నా అరిగిపోయిన జోక్స్ కూడా ఉన్నాయి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లకు నవ్వొచ్చేలా సెట్ చేసి పెట్టేశారు అయితే ఈ సినిమా అంతా జోక్స్ తోనే చేస్తూ ఉంటాం కథ మాత్రం మరిచిపోతాం అలా చేశాడు అనిల్ రావిపూడి ఎఫ్ త్రీలో ఫన్ కి ఏ లోటు లేదు కానీ అవి వస్తూనే ఉంటాయి కానీ అవి వరుసగా వస్తూనే క్యారెక్టరైజేషన్స్ ని రిప్రజెంట్ చేయలేకపోయాయి కానీ ఇక్కడ ఆ కామెడీనే బలమైంది ఈ కామెడీలో పడి కథనే మర్చిపోతాం సరిగ్గా కథలోకి రాగానే క్లైమాక్స్ వచ్చేస్తుంది సినిమా అయిపోతుంది హడావుడిగా ముగింపు కనిపిస్తుంది మొత్తానికి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఏం చూసామా అంటే ఏమీ గుర్తుండదు ఇక ఫస్ట్ హాఫ్ లో రేస్ కాన్సెప్ట్ అదిరిపోయింది వరుణ్ అయితే సెకండ్ పాత్ర కాస్త వెరైటీగా ఉంటుంది మెహరిన్ అయితే అసలు పక్కన పెట్టేశారు అలాగే క్లైమాక్స్ లో పవన్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ రామ్ చరణ్ ఇలా అందరి హీరోల బొమ్మల ఎపిసోడ్ అయితే చాలా బాగా నవ్వుస్తుంది ఇక వెంకటేష్ నారప్పగా వరుణ్ తేజ్ వకీల్ సబ్ గా ఫ్యాన్స్ కి పండగ చేసేస్తారు ఇలా అనిల్ రావిపూడి ఎక్కువగా కథ కన్నా కూడా ఎలిమెంట్స్ ఎపిసోడ్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డాడు ఫండ్ ని ఎలివేట్ చేస్తూ ఆహ్లాదంగా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది కెమెరా వర్క్ కూడా అద్భుతం మొత్తానికి ఏ లాజిక్స్ లేకుండా ఈ సినిమా నడుస్తోంది మనం కూడా అవి పక్కన పెట్టి చూస్తే ఎఫ్ త్రీ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక వెంకటేష్ ని చూసినట్లయితే వయసు మీద పడ్డట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది మేనేజ్ చేసినా తెలిసిపోతుంది నారప్ప గెటప్ లో కనపడటం కూడా ఫ్యాన్స్ కు కనివిందే ఇక వరుణ్ తేజ్ అయితే చాలా అద్భుతంగా చేశాడు నత్తిని మేనేజ్ చేస్తూ చేసే మేనరిజం అయితే అదిరిపోయింది సునీల్ అయితే నేను పాత సినిమాలను గుర్తు చేస్తున్నాను అని చెబుతున్నాడు ఇక వెన్నెల కిషోర్ పాత్ర కూడా చాలా బాగుంది మొత్తానికి ఎఫ్ త్రీ మంచి నవ్వించే సినిమా లాజిక్ పక్కన పెట్టి చిన్నపాటి కథను జీర్ణించుకుంటే ఎఫ్ త్రీ సూపర్ హిట్ అనట్టే